హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది లైవ్కి వచ్చి. సరే, అందరితో మాట్లాడినట్టుగా ఉంటుంది, అందరితో మన మాటలు కూడా పంచుకున్నట్టు ఉంటుందని లైవ్కి వచ్చాను. చెప్పినట్టుగానే టాపిక్ కూడా పెట్టాను నేను, ఓవర్ యాక్షన్ నాయకులు వేట్స్ కార్యకర్తలు అని. ఇది పార్టీలకి అతీతంగా మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడేది అయితే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీల్లో కూడా కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు. సో కార్యకర్తలు లేనిదే పార్టీ అనేది లేదు. పార్టీకి వెన్ను పూస లాంటిది ఒక కార్యకర్తలే. సో వాళ్ళ గురించి, వాళ్ళు పడుతున్న శ్రమ, వాళ్ళు ఇస్తున్న కృషి, పార్టీ బలోపేతానికి వాళ్ళు చేస్తున్న నిరంతరమైన శ్రమ గురించి మాట్లాడడానికి ఒక కార్యకర్తగా వచ్చాను. నేను ఎప్పుడు కూడా నాయకుడిలాగా ఫీల్ అవ్వలేదు, సో ఫీల్ అవ్వను కూడా. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమందితో మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో. నేను వాళ్ళు పెద్ద నాయకులేం కాదు వాళ్ళు, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఫీల్ అయిపోతారన్నమాట. నేను పెద్ద నాయకుడిని, నేను పెద్ద నాయకురాలని, నేను తోపుని, నేను తురుముని, నాకు డైరెక్ట్గా అధినేత మాట్లాడతాడు, పార్టీ అధినేతకు నాకు కనెక్షన్ ఉంటుంది, పార్టీ అధినేత నన్ను చూస్తే నవ్వుతాడు, పలకరిస్తాడు, నేను పెద్ద తోపుని, నేను నాయకురాలని, స్టేట్కి నాయకురాలని, నేను స్టేట్కి నాయకుడిని అని చెప్పుకొని బ్రతికేస్తా అన్నారు. అలా బ్రతికేసే వాళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోవాలంటే ఇలాంటి మాటలన్నీ ఉంటారు. కొంతమంది దోల్దోలు పుచ్చకాయలు ఉంటారు పిల్లలు, వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి, వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు, అవునేమో నిజమేమో, ఈయన పెద్ద నాయకుడేమో, ఈయన పెద్ద నాయకురాళ్ళేమో, అమ్మ వీళ్ళ అధినేతతో కూడా పార్టీ అధ్యక్షుడితో కూడా ఫోటోలు ఉన్నాయి, అమ్మ వీళ్ళు పెద్ద తోపులేమో అనుకొని వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి చెప్పుకోవాలి మీరు. పోయి నాలాంటి వాళ్ళకి చెప్తే నేను ఎంతమందిని చూస్తుంటాను అలాంటి వాళ్ళని, ఎంతమందిని చూస్తుంటానో. అంటే మీరు పార్టీ అధ్యక్షుడితో ఫోటో తీసుకొని పెట్టుకున్నంత మాత్రాన మీరు పెద్ద తోపులా, పెద్ద నాయకులని ఫీల్ అయిపోతా ఉన్నారు. మిమ్మల్ని మీరు నాయకులను ఎప్పుడు ఫీల్ అవ్వాలి తెలుసా? మీ గురించి ఒక నలుగురు మంచిగా మాట్లాడుకునేటప్పుడు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయింది కూడా మీ మనసులోనే పెట్టుకోవాలి, కానీ బయటకు వచ్చేసి నేను నాయకుడిని, నేను నాయకురాలని, నాకు స్టేట్ మొత్తం తెలుసు, నేను నా దేశం మొత్తం తెలుసు నాకు అని కొంచెం చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళంతా దోల్దోలు పుచ్చకాయలు అన్నమాట. నా దృష్టిలో అయితే చాలా చీప్గా చూస్తాను ఇలాంటి వాళ్ళని, చీప్గా అంటే మరీ చీప్గా చూస్తాను ఇలాంటి వాళ్ళని నేను, ఎందుకంటే ఎంతోమందిని చూస్తుంటాను కాబట్టి. నేను నా దగ్గర ఇలాంటి మాటలని మాట్లాడినప్పుడు ఏంటంటే, సరే నేనే రింపులు ఇవ్వండి మాట్లాడను, టైము సందర్భం వచ్చినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడదు ఇలాంటి వాళ్ళ గురించి అనుకుని కామ్గా అయిపోతా. వాలేకుమ్ సలాం మా జరా, అదన్నమాట విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, ఆల్రెడీ చెప్పాను. మీరేమైనా క్వశ్చన్లు ఏమైనా చెప్తే నేను దానికి రిప్లై ఇస్తాను, మాట్లాడతాను, సరదాగా మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళందరూ మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పట్టించుకో, అసలు వీళ్ళు ఇలా అనుకోవడానికి కూడా కారణం ఎవరంటే మనమే. కార్యకర్తలుగా పనిచేస్తున్నాం కాబట్టి మనమే. వీళ్ళు కార్యకర్తల్లో నుంచి మనలో నుంచే వచ్చేసి నేను పెద్ద నాయకుడిని, పెద్ద తోపునని చెప్పుకోవడానికి కారణం కూడా మనమే. ఎందుకు అంటే మనం వీళ్ళని ఏం చేస్తామంటే ఒక పెద్ద శిఖరంలో చూసినట్టు చూస్తాం. వీళ్ళు పెద్ద తోపులేమో, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు బ్రో అంటే, ఏం బ్రో నీతో మాట్లాడాలా? ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? నా లైవ్లు చూడలేదా? హరి 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 ఇలాంటి అంత దొల్దలు పుచ్చకెళ్ళి వీళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ టైం వేస్ట్. సో అదన్నమాట, హాయ్ హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ ప్రతి ఒక్కరికి, హాయ్ ఒక్క నిమిషం. హలో నిచ్చేచ్చు మైబీ, ఓకే. సో అదన్నమాట విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, వాళ్ళ గురించి మాట్లాడతాను కూడా. ఇలాంటి దోల్దోలు పుచ్చకాయలు అందరూ వస్తూ ఉంటారు లైవ్లో, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అంటూ ఉంటారు, కానీ ఎక్కడో ఉండి మాట్లాడడం ఏందిరా నాకు అర్థం కాదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేశారు ఎంపీగా నాకు అర్థం కాదు. ఇండియాలో ఉండి ప్లేసు, నా నేము, నా ప్లేసు మొత్తం చెప్పి నేను మాట్లాడి ఏరియా మొత్తం పెట్టి కూడా మాట్లాడతాను కదరా నేను. అప్పుడు ఎంపీగా నాకు అర్థం కాదు ఎక్కడో ఉండి మాట్లాడతాను అంటే, అంటే ఆ రోజు ఎక్కడో ఉండి మాట్లాడతాను అనే మాట మీకు రాలేదు. ఎందుకంటే నేను ఆ రోజు ఇండియాలోనే ఉన్నాను కాబట్టి, నెల్లూరులోనే ఉన్నాను కాబట్టి, ఆ రోజు మీరు అలా చెప్తే నన్ను ఎంపీలరు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్తే మనకి తృప్తి ఉంటుంది. దానికి రీప్లై ఇవ్వలేడు, కామ్గా అయిపోతాడు అని మీరు అనుకుంటారు, కానీ నేను ఎందుకు రీప్లై ఇవ్వకుండా పోను? నాకేం ఇదే పెద్ద విషయమా? నాకు ఏమైనా ఎక్కడో ఉండి మాట్లాడితే ఎక్కడో ఉండి మాట్లాడతాడంట ప్రతి ఒక్కడు చెప్పినోడే వాడే అబ్బా.
ఏం చెప్తా ఇలాంటి వాళ్ళ గురించి. సో చాలామంది లఫీల్ అయిపోతారన్నమాట, అది విషయం. సో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను, నెక్స్ట్ సరదాగా అందరితో మాట్లాడుకోవడానికి వచ్చాను. చాలా రోజులు అవుతుందని ఇదిగో మన్ను వచ్చాడు సద్దామన్న అని. చాలా పెద్ద విషయం. సో అలాగన్నమాట చాలా మంది ఫీల్ అయిపోతా ఉంటారు అలాగ, మేము పెద్ద తోపులో, మేము పెద్ద తురుములో, అంటే పార్టీ అధ్యక్షుడితో మీరు ఫోటోలు తీసుకుని సోషల్ నెట్వర్క్లో పెట్టుకున్నంత మాత్రాన మీరేం పెద్ద తోపులేం కాదు, మీరేం పెద్ద ఇది కాదు, కార్యకర్తలు లేనిదే అసలు పార్టీ కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు, సరేనా? సో కార్యకర్తల్ని గౌరవించడం నేర్చుకోండి. కార్యకర్తల్లో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏదో మీ టైం బాగుండి మీదేమో అధ్యక్షుడు కలిసి ఫోటో ఇచ్చినంత మాత్రాన పెద్ద ఫోటో తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఆ ఫోటో పెట్టుకొని ఏం చేస్తారంటే నేను నాయకురాలిని, నేను నాయకుడిని, అధ్యక్షుడిని. అతను కొంతమంది, మీకు ఒక జోక్ చెప్తాను, కొంతమంది అధ్యక్షుడితో ఫోటో తీసుకొని పెట్టుకొని ఏం చెప్తారు తెలుసా సోషల్ మీడియాలో, అధ్యక్షుడు నాతో మాట్లాడాడు, అధ్యక్షుడు నా లైవ్లు చూస్తాడంట, అధ్యక్షుడు నువ్వు భలే మాట్లాడతావు ఇలాగే మెయింటైన్ చేయని చెప్పాడు అధ్యక్షుడు నాకు అని చెప్తారు. అంటే వీళ్ళని సిల్లిగా తీసుకోవాలో లేకుంటే ఇంకెలా తీసుకోవాలో అర్థం కాదు. నమస్తే అందరికి, హాయ్ హాయ్ అందరికి, హాయ్ అందరు బాగున్నారా, ఏం చేస్తున్నారు? ఇదే టైం, ఇక్కడ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో అదన్నమాట, ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడినా కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు, ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు అంటున్నారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు నన్ను ఏం పీకర్, నాకైతే అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ మీరెంతరా, నాకు పిల్లల పుల్కాస్ మీరంతా, మీ గురించి మాట్లాడి మిమ్మల్ని పెద్ద తోపులు చేయడం నాకు ఇష్టం లేదు, సరేనా? ఎవరైతే కార్యకర్తల్లో నుంచి వచ్చినంత మాత్రం టైం బాగుండి మీకు ఏదో పదవులు ఇచ్చినంత మాత్రం మీరు పెద్ద పెద్ద తోపులేం కాదు, పచ్చిగా చెప్పాలంటే పెద్ద పూపులేం కాదు మీరంతా, సరేనా? ఎందుకు ఊరికే రెచ్చగొడతా అంటారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ. ఈ విషయం గురించి చాలామంది మాట్లాడాలనుకున్నాను కానీ కామ్ అయిపోయినా, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడి వాడిని పెద్ద తోపుని చేయడం కానీ ఎందుకు ఇదంతా? ఈ మహిళలు కూడా అలాగే తయారైపోయారు, వీళ్ళు అధ్యక్షులతో ఫోటో తీసుకున్నంత మాత్రాన మేము అది మేము ఇది అని సొల్లు గబుల్లు చెప్తా ఉంటారు. ఎవరికి ఎవరు తోపు, ఎవరికి ఎవరు తోపు నాకు అర్థం కాదు. మీలాగే మేము కూడా, మాకు కూడా అలాగే ఉంటుంది, కాకపోతే మన టైం బాగాలేదు కాబట్టి అలా ఉంటున్నాం. కాకపోతే మాకున్న టాలెంట్ కూడా మీకు ఉండవు, సక్రంగా మాట్లాడడమే చేత కాదు మీకు. మళ్ళీ మీరు వచ్చేసి మేము తోపులో, మేము తురుములో అని చెప్పుకున్నంత మాత్రాన మీరు పెద్ద తోపులేం గారు. మీరు తోపులు అనుకుంటే అది మీ మనసులో పెట్టుకోండి, లేదు మీ ఇంట్లో చెప్పుకోండి. అంతేగాని బయటికి వచ్చేసి నేను తోపు, నేను తురుముని, నేను రాష్ట్రానికి అధ్యక్షురాలిని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడిని, నేను అది నీ ఇది అని చెప్పుకున్నంత మాత్రాన సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఉంటారు కార్యకర్తలు కూడా. నేను కూడా విలువ చేస్తున్నాను, కార్యకర్తలు కూడా ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి, ఎగేసుకొని తీసుకొచ్చి పైన పెట్టుకోబాకండి చెప్తున్నా నేను. ఎందుకంటే మీకు వాళ్ళు అసలే పెద్ద తోపుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సూపర్, మీకు ఏక అంటే కామెంట్లలో పెట్టండి, కానీ వాళ్ళు ఇది చేసినంత మాత్రం వాళ్ళు ఏం ఫీల్ అయిపోతున్నారంటే అప్పుడు నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద ఇది నేను, పెద్ద తోపుని తురుము ఫీల్ అయిపోతూ ఉంటారు. నా లైఫ్ బాగుంది శబానా, థ్యాంక్ యూ అన్న, నమస్తే నా కిషన్ అన్న, ప్రతి ఒక్కరికి కూడా నమస్తే, ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా. సో అదన్నమాట విషయం. కార్యకర్తలు ఏంటంటే యువత అనుకుంటే ఏదైనా సాధించగలదు, అది గుర్తుపెట్టుకుని ముందు. మనం లేనిదే పార్టీలు లేవు, వర్గాలు లేవు, ఏవీ లేవు, ఎవడు కూడా పెద్ద తోపేం కాదు. మనం తిరుగుతున్నాం కాబట్టి, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థానంలో కూర్చో ఉన్నారు, సరేనా? వాళ్ళ పేర్లు చెప్పుకుని ఎంతోమంది బ్రతికేస్తున్నారు. కష్టపడి జీవించేవాడు, కష్టపడి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మాత్రం ఆడే ఉండిపోతున్నాడు. దానికి కారణం ఎవరు? మనకి మనమే కారణం, ఎవరు కూడా కారణమేం కాదు. మనం కొడతాం జేజేలు, మనం పట్టుకుంటాం జెండాలు, మనం తిరగతాం మన ఓడు, మన నాయకుడు అది ఇది మన పార్టీ అని.